వైభవ్ జ్యువెలర్స్ 25వ వార్షికోత్సవ ఆఫర్స్. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై గెలవండి డైలీ డ్రాలో ప్రతిరోజు 25 గోల్డ్ కాయిన్స్, వీక్లీ డ్రాలో 150,000 రూపాయల బంగారు ఆభరణాలు, బంపర్ డ్రాలో 3 కార్లు. ఈ ఆఫర్ నవంబర్ 14 వరకు వైభవ్ జ్యువెలర్స్. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. పేదోళ్లకు అపర సంజీవిని ప్రథమ హాస్పిటల్. వైద్య రంగంలో నిష్ణాతులైన వైద్య నారాయణ్లు అన్ని వర్గాల రోగులకు సేవా దృక్పథంతో వైద్య సేవలందించేందుకు డాక్టర్ పూసర్ల విశ్వేశ్వరరావు సారథ్యంలో ఉత్తరాంధ్రకు తలమానికంగా నిలిచిన ప్రథమ హాస్పిటల్ కార్పొరేట్ వైద్యాన్ని గ్రామీణ ముంగిటకు తీసుకుని నిర్వహిస్తున్న వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో లయన్స్ క్లబ్ విశాఖపట్నం, నార్త్ ఈస్ట్ మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ప్రథమ హాస్పిటల్ ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం ద్వారా వందలాది మంది నిరుపేద రోగులకు వైద్య సేవలు పొందారు. శిబిరాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యేపేట ఉమాశంకర్ గణేష్ ప్రారంభించి ప్రథమ హాస్పిటల్ సేవా నిరతిని కొనియాడారు. లక్ష్మీకాంతమ్మ, జ్యోత్స్న, హనుతేజ, అరుణ్ కుమార్, మోనిష, లక్ష్మణ్ కుమార్, సిఎస్ కుమార్, రామకృష్ణ, మనోజ్ వంటి వైద్య నిపుణులు వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెలగా నారాయణరావు, ఆలపాటి సుబ్బారావు, కడిమిశెట్టి రమణాజీ, సిహెచ్ కృష్ణమూర్తి, సిహెచ్ చందన, ఉడా రాము, టి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యరీత్యా అవగాహన లోపాలని సరిదిద్ది ఆరోగ్యవంతులు చేయాలనే ముఖ్య లక్ష్యంతో వారు సుమారు 600,000 విలువైన మందుల్ని సేకరించి ఈ మెగా క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి వారు 3 నెలలు బట్టి విశేష కృషి చేసి ఆటోల్లో చుట్టుపక్కల ఉండే 200 గ్రామాలకి కూడా ఈ వాసవి క్లబ్ వారిపై సహకారంతో వారందరికీ చుట్టుపక్కల విలేజుల్లో ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఈరోజు మెగా క్యాంప్ ఏర్పాటు చేశారండి. దీనికి ముఖ్య అతిథిగా లోకల్ ఎమ్మెల్యే గారు ఉమాశంకర్ గణేష్ గారు వచ్చారు. దీన్ని దిగ్విజయంగా ప్రారంభించారండి. ఈ ప్రజలందరూ ఈ ఆరోగ్య క్యాంపు వల్ల ఉపయోగపడాలని, ఆరోగ్య సూత్రాలు నేర్చుకొని మంచి వైపు వెళ్ళి ఆరోగ్యం పెంపొందించుకోవాలని వీళ్ళందరి అభిలాష. ముందుగా డిసీజ్ రాకముందే ప్రివెన్షన్ అనేది చేసుకుంటే ఎంతో మంచిది అనే ఉద్దేశంతో ఈ క్యాంప్స్ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి చక్కటి ఆరోగ్యం ప్రజలకు వచ్చేటట్టు, దాని ద్వారా దేశం అభివృద్ధి చెందేటట్టు చేయాలని కోరిక అండి.